హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ పర్సనల్ ఎక్సలెన్స్ సంథింగ్ న్యూ టుడే. ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ. మీరు ఏదైతే కంపెనీలో వర్క్ చేస్తారో ఆ కంపెనీ మీకు ఎవ్రీ మంత్ సాలరీ స్లిప్ ప్రొవైడ్ చేస్తుంది కదా, అలా సాలరీ స్లిప్ మాత్రమే ప్రొవైడ్ చేస్తే సరిపోతుందా, లేకపోతే మీ అకౌంట్లో కూడా మనీ డిపాజిట్ చేయాలా? ఆబ్వియస్లీ అకౌంట్లో కూడా మనీ డిపాజిట్ చేయాలి, రైట్? సిమిలర్లీ మీరు ఏదైతే కంపెనీని ట్రాక్ చేస్తున్నారో, మీకు గుర్తున్నట్టయితే మన ప్రీవియస్ వీడియోలో ఈ సిరీస్లో ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం కదా, ఏవైతే కంపెనీలు ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లో ప్రాఫిట్ ఏదైతే చూపిస్తాయో, యాక్చువల్లీ ఆ ప్రాఫిట్ చూపిస్తున్న అమౌంట్ వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ వచ్చి ఉండకపోవచ్చు అని చెప్పి మాట్లాడుకున్నాం కదా. దీనికి రీజన్ ఏంటంటే కంపెనీస్ క్రెడిట్ మీద బిజినెస్ చేస్తుంటాయి. అంటే వాళ్ళ డిస్ట్రిబ్యూటర్లకి ఫస్ట్ ముందుగా ప్రొడక్ట్స్ ఇచ్చి దాని తర్వాత కొన్నాళ్ళకి 30 డేస్, 60 డేస్, 90 డేస్ తర్వాత మనీ కలెక్ట్ చేస్తుంటారు కదా. సో అలా క్రెడిట్ మీద బిజినెస్ చేస్తారు కాబట్టి క్యాష్ ఇమీడియట్గా రాదు. నో, క్రెడిట్ మీద బిజినెస్ చేయడం తప్ప అంటే నో, క్రెడిట్ మీద బిజినెస్ చేయడం తప్పు కాదు. బట్ కానీ ఇక్కడ రెండు ఛాలెంజెస్ వస్తాయి. ఫస్ట్ ఛాలెంజ్, ఏదైతే క్రెడిట్ మీద వీళ్ళు బిజినెస్ చేస్తారో ఆ క్రెడిట్ ఎవరికైతే ఇచ్చారో వాళ్ళు డీఫాల్ట్ చేసినట్టయితే కంపెనీ ఆ డబ్బులు కోల్పోతుంది. సెకండ్ ఛాలెంజ్ విషయంకి వచ్చినట్టయితే ఇవన్నీ కంపెనీలు చేయవు, కొన్ని కంపెనీలు మాత్రమే చేస్తాయి. వీళ్ళు ఏంటంటే బేసికలీ ప్రమోటర్స్కి తెలుసు, మార్కెట్, మీడియా అందరూ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ మీద ఫోకస్ చేస్తారని చెప్పి, అండ్ బుల్ మార్కెట్స్లోని వీళ్ళు ఏం చేస్తారంటే స్టాక్ ప్రైస్ని ఆర్టిఫిషియల్గా పెంచడం కోసం అబ్నార్మల్గా అడిషనల్ ప్రాఫిట్స్ వచ్చాయని చెప్పి డిక్లేర్ చేస్తుంటారు. ఎందుకంటే బికాస్ ప్రాఫిట్ డిక్లేర్ చేయడం చాలా ఈజీ, మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం. ఏముంది బిజినెస్ అయిందని చెప్తే దాని తర్వాత ప్రాఫిట్ చూపించవచ్చు, బట్ కానీ అది క్యాష్ వచ్చిందా లేదా అన్నది ఎవరు చూడరు కదా. సో అందు గురించి వీళ్ళు ఏం చేస్తుంటారంటే బిజినెస్ చేసాం, అడిషనల్ రెవెన్యూ జనరేట్ చేసాం, అలాగే అడిషనల్ ప్రాఫిట్ జనరేట్ చేసామని చెప్పి చూపిస్తుంటారు అనమాట. ఇలాంటి కేసులో వీల్ హ్యావ్ ఏ ప్రాబ్లమ్. ఎందుకంటే బికాస్ మనం ఇన్వెస్ట్ చేసిన కంపెనీ అలాంటి పనులు చేస్తుంది అనుకోండి, ఏదో ఒక రోజు ఆ కంపెనీ కొలాప్స్ అయిపోయి స్టాక్ ప్రైస్ కూడా బాగా పడిపోతుంది కదా. సో అందు గురించి మనం ఇన్వెస్ట్ చేసిన కంపెనీ ప్రాఫిట్ జనరేట్ చేయడంతో పాటు రియల్గా క్యాష్ జనరేట్ చేస్తుందో లేదో కూడా చూసుకోవాలి. అండ్ ఇన్ఫాక్ట్ ఫేమస్ ఇన్వెస్టర్ అయిన వారెన్ బఫెట్ గారు ఏం చెప్తారంటే ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ మీద ఫోకస్ చేయకూడదు, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ మీద మనం మేజర్గా ఫోకస్ చేయాలి, అండ్ క్యాష్ ఫ్లోస్లో కూడా ఫ్రీ క్యాష్ ఫ్లోని చూడాలి అని చెప్పి చెప్తారన్నమాట. సో ఈరోజు ఈ వీడియోలోని ఇంత ఇంపార్టెంట్ అని ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ని ఎలా రీచ్ చేయాలో మీకు నేర్పిస్తాను. అలాగే దీంతోపాటు వారెన్ బఫెట్ గారు మేజర్గా యూజ్ చేసే ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ఫార్ములా ఏదైతే ఉన్నదో ఆ ఫార్ములాని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంతోపాటు ఆ ఫార్ములాని మీ అంతటా మీరే యూజ్ చేసి మీరు ఇన్వెస్ట్ చేసిన కంపెనీ కానీ లేకపోతే మీరు ట్రాక్ చేసిన కంపెనీ కానీ రియల్గా ఫ్రీ క్యాష్ ఫ్లోస్ జనరేట్ చేస్తుందో లేదో ఎలా చెక్ చేయొచ్చో కూడా క్లియర్గా నేర్పిస్తాను. లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. మనం ఈరోజు కంటెంట్లోకి వెళ్ళే ముందు ఐ హ్యావ్ ఏ పాయింట్ టు బి డిస్కస్. గైస్, మనం లాస్ట్ వీడియోలో ఏం టార్గెట్ పెట్టుకున్నాం, 5,000 likes అండ్ 1,000 shares అని పెట్టుకున్నాం కదా. అండ్ ఆ 5,000 likes అయితే అయిపోయి, బట్ ఆ 1,000 shares నాకు తెలిసి ఈ రోజు కూడా అవ్వలేదు. ఇక్కడ మా వాళ్ళు స్క్రీన్ షాట్ చూపిస్తారు రియల్ నెంబర్ ఎంత అయింది ఈ రోజు కన్నది. అండ్ ఆ 5,000 likes కూడా నాకు తెలిసి లాస్ట్ వీక్ బిగినింగ్కో ఎండింగ్కో అయినట్టున్నది. సి గైస్, నేను ఏం అడుగుతున్నాను, మిగిలిన వాళ్ళలాగే శాంపుల్ ఒక వీడియో పెట్టి మిగిలినవి నా వెబ్సైట్లోకి వెళ్ళి కొనుక్కోండి అని చెప్పి కంటెంట్ చెప్తున్నాను. లేదు కదా, కంప్లీట్ సిరీస్ని ఫ్రీగా ప్రొవైడ్ చేశాను. జస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే మీకు ఒక టార్గెట్ ఇచ్చాను, 5,000 likes చేయండి అండ్ 1,000 shares చేయండి అని. అది కూడా చేయడం చాలా ఇబ్బంది పడితే అలాగా. సో నేను ఇక్కడ నుంచి అడుగుతున్నది ఏంటంటే వీడియో చూసిన ప్రతి ఒక్కరు వాల్ చేస్తారు వీల్ చేస్తారని కాకుండా, వీడియోలో నేను ఏదైతే కంటెంట్ మీకు యాక్చువల్లీ ఈజీగా అర్థం అవ్వడం కోసం ఈ కాంప్లికేటెడ్ టాపిక్ని ఎఫర్ట్ పెడతాను, ఎఫర్ట్ మీకు హెల్ప్ఫుల్ అయింది అనిపించింది అనుకోండి, వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఈ వీడియోని మాక్సిమం పీపుల్కి షేర్ చేసి చేసినట్టయితే మన సిరీస్ మిగిలిన చాలా మందికి హెల్ప్ఫుల్ కూడా అవుతుంది కదా. సో అలా ఛానల్ కూడా సపోర్ట్ చేసినట్టు అవుతుంది, మిస్ అవ్వకుండా షేర్ చేయండి. నా కమింగ్ టు ద టాపిక్, కంపెనీస్ క్రెడిట్ మీద బిజినెస్ చేయడం తప్పు కాదు అని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా. బట్ కానీ క్రెడిట్ మీద బిజినెస్ ఓవరాల్ బిజినెస్లో 70-80% క్రెడిట్ మీద, 20-30% క్యాష్ మీద చేస్తున్నారు అనుకోండి, ఏం జరుగుతుంది? హైయర్ ద క్రెడిట్ హైయర్ ద బ్యాడ్ డెట్. అంటే ఎంతైతే క్రెడిట్ ఇస్తారో బ్యాడ్ డెట్ కూడా అంత పెరిగే ఛాన్సెస్ ఉంటాయి కదా. వీళ్ళకి ఆ డబ్బులు రిసీవ్ అవ్వలేదు అనుకోండి, ప్రొవిజన్స్ పెరుగుతాయి. ఇది ఒక ఇష్యూ అయితే అంతకన్నా పెద్ద ఇష్యూ ఇంకొకటి ఉన్నది, అదేంటంటే వీళ్ళ సేల్స్ గ్రోత్ ఎప్పుడైతే బాగా ఎక్కువ హైయర్ చూపిస్తారో క్రెడిట్ మీద బిజినెస్ చేసినప్పుడు, ప్రాఫిట్ గ్రోత్ కూడా హైయర్ చూపిస్తారు కదా. ప్రాఫిట్ హైయర్ చూపించినప్పుడు గవర్నమెంట్ ఊరుకుంటుందా, ట్యాక్స్ కలెక్ట్ చేస్తుంది హైయర్లోని. సో వీళ్ళు యాక్చువల్ డబ్బులు రిసీవ్ చేసుకోకుండానే రిసీవ్ చేసుకున్న డబ్బుల మీద ఎక్కువ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది అన్నమాట. ఇది ఎలాంటి సిచ్యువేషన్ అంటే ఆల్ లేదు సూల్ లేదు కొడుకు పేరు సోమలింగం టైప్ అన్నమాట. ఏంటంటే కంపెనీస్ డబ్బులు రిసీవ్ చేసుకోకుండా రియల్గా గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది అన్నమాట. ఇలాంటి సిచ్యువేషన్ ఇంకా బ్యాడ్ అన్నమాట. సో అందుగురించి అని చెప్పి మన క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ని క్లియర్గా చదవడం చాలా ఇంపార్టెంట్. సో మనం ఇన్వెస్ట్ చేసిన కంపెనీ కానీ లేకపోతే మనం ట్రాక్ చేస్తున్న కంపెనీ కానీ వాళ్ళు ఏదైతే ప్రాఫిట్ నెంబర్ చూపిస్తున్నారో ఆ ప్రాఫిట్లోనే అట్లీస్ట్ 70-80% క్యాష్ రూపంలో కన్వర్ట్ చేస్తున్నారో లేదో చూసుకోవాలి. ఒకవేళ అలా చేయలేని పక్షంలోని వాళ్ళు ఎందుకు అలా క్యాష్ కింద కన్వర్ట్ చేయలేకపోతున్నారో మనం యాన్యువల్ రిపోర్ట్ చదివి తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. నౌ కమింగ్ టు క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, ప్రతి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లోని మనకి 3 కాంపోనెంట్స్ కనబడతాయి. ఒకటి క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషనల్ యాక్టివిటీ, అంటే బిజినెస్ ఆపరేషన్స్ ఏదైతే
కంపెనీ చేస్తుందో ఆ బిజినెస్ ఆపరేషన్స్ వరకు వెళ్ళి ఏదైతే క్యాష్ వస్తుందో అది క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషనల్ యాక్టివిటీలో మనకు కనబడుతుంది. సెకండ్, క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీ, అంటే కంపెనీ ఎక్కడైతే ఇన్వెస్ట్ చేస్తుంది, ఫిజికల్ అసెట్స్లో కానీ లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ కానీ స్టాక్స్లో కానీ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తుంటుంది కదా, అలా ఇన్వెస్ట్ చేసిన దాని మీద ఏదైతే డబ్బులు వస్తాయో అవన్నీ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీలో మనకు కనబడతాయి. థర్డ్, క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీ, అంటే వీళ్ళు అప్పుల ద్వారా ఏదైతే డబ్బులు తీసుకొస్తుంటారో అది క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీలో మనకు కనబడతాయి. ఏదైనా కంపెనీ యొక్క క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో మనకి క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీ ద్వారా కానీ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీ ద్వారా కానీ బాగా ఎక్కువ, అంటే ఆపరేషనల్ యాక్టివిటీ కన్నా ఎక్కువ కనబడుతున్నాయి అనుకోండి, దెన్ ఇట్ ఈస్ నాట్ ఏ గుడ్ సైన్. ఇప్పుడు నేను మీకు ముందుగా క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషనల్ యాక్టివిటీలో ఎటువంటి ఆపరేషన్స్ని క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్లో ఇన్ఫ్లోగా అండ్ ఎటువంటి ఆపరేషన్స్ని క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్లో అవుట్ఫ్లోస్గా తీసుకుంటారో మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇప్పుడు నేను ఏవైతే మీకు ఇమేజెస్ చూపించబోతున్నానో ఆ ఇమేజెస్ని స్క్రీన్ షాట్ తీసుకుని ఉంచుకోండి, ఎందుకంటే మీకు ఫ్యూచర్లో బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. ఒకవేళ మీకు స్క్రీన్ షాట్ క్లియర్గా రావట్లేదు అనిపించినట్టయితే ఆ ఇమేజెస్ని మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా షేర్ చేస్తాను. ఈ వీడియో లైవ్ అయిపోగానే మీరు ఒకవేళ మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్టయితే టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి మనీ పర్సన్ సెర్చ్ చేసినట్టయితే 1,44,000 పైన సబ్స్క్రైబర్స్ మీకు ఒక ఛానల్ కనబడుతుంది. ఆ ఛానల్లో జాయిన్ అయినట్టయితే మీరు ఆ ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే వీటితో పాటు మన ఛానల్లో వేరే సదర్ అప్డేట్స్ని కూడా రెగ్యులర్గా షేర్ చేస్తుంటాం. లైక్ మీరు ఫైల్ సెక్షన్లోకి వెళ్ళారనుకోండి, వేరియస్ రీసెర్చ్ రిపోర్ట్లు ఇవన్నీ కూడా షేర్ చేస్తుంటాం. జనరల్లీ రీసెర్చ్ రిపోర్ట్లు అంత ఈజీగా దొరకవు అండ్ హైలీ సబ్స్క్రిప్షన్ బేస్డ్ రిపోర్ట్స్ అన్నమాట. ఈ రిపోర్ట్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని చదివినట్టయితే మీకు ఇంకొంచెం బెటర్ ఇన్ఫర్మేషన్ స్టాక్స్ గురించి కానీ లేకపోతే మార్కెట్ గురించి కానీ మ్యాక్రో ఎకానమీ గురించి కానీ తెలుస్తుంది. ముందుగా మనం క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ యాక్టివిటీలోని ఇన్ఫ్లోస్లో ఏవేవి వస్తాయో చూద్దాం. వీళ్ళు ఏవేవైతే గూడ్స్ని సేల్ చేస్తారో అండ్ అలాగే సర్వీసెస్ ఆఫర్ చేస్తారో వీటి ద్వారా ఏదైతే వీళ్ళకి ఇన్కమ్ వస్తుందో అవి క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషనల్ యాక్టివిటీలో ఇన్ఫ్లోలోకి వస్తాయి. అండ్ అలాగే ఏదైనా కంపెనీకి రాయల్టీస్ ద్వారా కానీ ఫీజ్ ద్వారా కానీ కమిషన్స్ ద్వారా కానీ ఏదైనా రెవెన్యూ వచ్చినట్టయితే అవి కూడా క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషనల్ యాక్టివిటీలో ఇన్ఫ్లోలోకి వస్తాయి. దీంతోపాటు వీళ్ళకి ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి క్లెయిమ్స్ కానీ యాన్యుటీస్ కానీ వేరే అదర్ ఏదైనా ఇన్కమ్ వచ్చినట్టయితే ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి అవి కూడా ఇన్ఫ్లోస్లోకి వస్తాయి. అండ్ అలాగే మన కంట్రీలో అడ్వాన్స్ ట్యాక్స్ మెకానిజం ఉన్నది కదా, ఈ అడ్వాన్స్ ట్యాక్స్ మెకానిజం వల్ల మన కంపెనీస్ ఏమైనా అడిషనల్గా ట్యాక్స్ పే చేసి ఉన్నట్టయితే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏమైనా డబ్బులు రిఫండ్ వచ్చాయనుకోండి అవి కూడా మనకు ఆపరేషనల్ యాక్టివిటీలో ఇన్ఫ్లోలో కనబడతాయి. వీటితో పాటు ఫ్యూచర్స్, ఫార్వర్డ్స్, ఆప్షన్స్ అండ్ స్వాప్స్ ద్వారా ఏదైతే క్యాష్ వస్తుందో ఆ క్యాష్ కూడా ఆపరేషనల్ యాక్టివిటీలో ఇన్ఫ్లోస్లో కనబడుతుంది. నా క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషనల్ యాక్టివిటీలో అవుట్ఫ్లోస్ విషయంకి వచ్చినట్టయితే వీళ్ళకి ప్రొడక్ట్ సప్లై చేస్తారు కదా, ఆ సప్లయర్స్కి గూడ్స్ అండ్ సర్వీసెస్కి ఏదైతే పేమెంట్స్ చేస్తారో అవన్నీ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషనల్ యాక్టివిటీలో అవుట్ఫ్లోలోకి వస్తాయి. అండ్ అలాగే ఎంప్లాయీస్ బిహాఫ్గా కంపెనీ ఏదైనా క్యాష్ పేమెంట్స్ చేసిందనుకోండి అవి కూడా మనకి అవుట్ఫ్లోలోకి వస్తాయి. వీటితో పాటు వీళ్ళు సేఫ్టీ కోసం ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్నారనుకోండి, అలా ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్నట్టయితే ప్రీమియమ్స్ కట్టాలి కదా, ఆ ప్రీమియమ్స్ ఏదైతే పే చేస్తారో అది కూడా మనకి అవుట్ఫ్లోలో వస్తుంది. అండ్ ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే కడతారో అది కూడా మనకి అవుట్ఫ్లోలో రికార్డ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం ఇన్ఫ్లోలో ఏదైతే చూసాం ఫ్యూచర్స్, ఫార్వర్డ్స్, ఆప్షన్స్ అండ్ స్వాప్స్కి ఏదైతే పేమెంట్స్ చేస్తారో ఆ పేమెంట్స్ మనకి అవుట్ఫ్లోలో కనబడతాయి. సో మనం క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషనల్ యాక్టివిటీలోని ఇన్ఫ్లోస్ ఏవి అవుట్ఫ్లోస్ ఏవి చూసాం కదా, సిమిలర్లీ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీలో ఇన్ఫ్లోస్ అవుట్ఫ్లోస్ ఉంటే అవి మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ పాయింట్ విషయంకి వచ్చినట్టయితే కంపెనీస్ ఫిక్స్డ్ అసెట్స్ పర్చేస్ చేస్తాయి కదా, పర్చేస్ చేసిన తర్వాత ఆ ఫిక్స్డ్ అసెట్స్ని సేల్ చేశారనుకోండి, లైక్ ఎక్విప్మెంట్ కానీ లేకపోతే ప్రాపర్టీని కానీ ఏదైతే సేల్ చేస్తారో ఆ సేల్ ద్వారా వీళ్ళకి ఏదైతే క్యాష్ వస్తుందో ఆ క్యాష్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీలోకి వస్తుంది. అండ్ మీకు గుర్తున్నట్టయితే మన బ్యాలెన్స్ షీట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మనం ఏవైతే అసెట్స్ని చూడగలం టచ్ చేయగలం అవి టాంజిబుల్ అసెట్స్ అయినట్టయితే, చూడలేము టచ్ చేయలేని అసెట్స్ అని ఇంటాంజిబుల్ అసెట్స్ అని మాట్లాడుకున్నాం కదా, అలా ఇంటాంజిబుల్ అసెట్స్ ద్వారా ఏవైతే డబ్బులు వస్తాయో అవి కూడా క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీలోని ఇన్ఫ్లోస్లోకి వస్తాయి. అండ్ అలాగే షేర్స్, వారెంట్స్ ఇవన్నీ ఏవైతే సేల్ చేస్తారో ఆ సేల్ చేయడం ద్వారా వచ్చిన డబ్బులు కూడా మనకి ఇన్ఫ్లోలోకి వస్తాయి. అండ్ అలాగే కంపెనీ ఒక్కొక్కసారి అడ్వాన్సెస్, లోన్స్ ఇస్తుంటాయి కదా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సబ్సిడీస్ కానీ లేకపోతే ప్రమోటర్స్ కానీ లోన్స్ ఇస్తుంటారు కదా, ఆ లోన్స్ ఇచ్చిన తర్వాత ఆ లోన్స్కి ఇంట్రెస్ట్ ఏదైతే రిసీవ్ చేస్తారో అలాగే పేమెంట్స్ ఏవైతే రిసీవ్ చేసుకుంటారో ఫైనల్ పేమెంట్ అవి కూడా మనకి ఇన్ఫ్లోలోకి వస్తాయి. నా అవుట్ఫ్లోస్ విషయంకి వచ్చినట్టయితే ఫిక్స్డ్ అసెట్స్ లైక్ ఎక్విప్మెంట్స్ కానీ లేకపోతే ప్రాపర్టీస్ కానీ ఏవైతే పర్చేస్ చేస్తుంటారో ఆఫీస్ స్పేసులు కానీ వాటి కోసం ఖర్చు చేసే ప్రతి రూపాయి మనకి అవుట్ఫ్లోలోకి వస్తుంది ఇన్వెస్టింగ్ యాక్టివిటీలో. అండ్ దీంతోపాటు షేర్స్ కొనడానికి కానీ, వారెంట్స్ కొనడానికి కానీ, డెట్ ఇన్స్ట్రుమెంట్స్ కొనడానికి కానీ ఏవైతే డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారో అవి మనకు అవుట్ఫ్లోలో రికార్డ్ అవుతాయి. అండ్ అలాగే జాయింట్ వెంచర్స్లో కూడా చాలా కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తాయి కదా, అవి కూడా ఇన్వెస్టింగ్ యాక్టివిటీలో అవుట్ఫ్లోలో రికార్డ్ అవుతాయి. అండ్ అలాగే థర్డ్ పార్టీస్కి క్యాష్ అడ్వాన్సెస్ రూపంలో కానీ లేకపోతే లోన్స్ రూపంలో కానీ క్యాష్ ఇస్తుంటారు కదా, అవి కూడా క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీలో అవుట్ఫ్లోస్లో రికార్డ్ అవుతాయి. నౌ వెన్ ఇట్ కమ్స్ టు క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీ విషయంకి వచ్చినట్టయితే కంపెనీస్ ఫ్రెష్గా షేర్స్ ఇష్యూ చేయడం ద్వారా ఏదైతే క్యాష్ రిసీవ్ చేసుకుంటారో అవి మనకి క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీలోని ఇన్ఫ్లోస్లో రికార్డ్ అవుతాయి. అండ్ అలాగే కంపెనీస్ డిబెంచర్స్, లోన్స్, బాండ్స్ ఇష్యూ చేస్తుంటుంది కదా, వాటి ద్వారా ఏదైతే క్యాష్ వస్తుందో క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీలోని ఇన్ఫ్లోస్లో రికార్డ్ అవుతాయి. అండ్ అలాగే కంపెనీస్ ఏవైతే అప్పులు తీసుకుంటాయో షార్ట్ టర్మ్ కానీ లాంగ్ టర్మ్ కానీ వీళ్ళు తీసుకునే అప్పులు కూడా మనకి ఇన్ఫ్లోస్లో రికార్డ్ అవుతాయి. సో అప్పులు తీసుకున్నవి ఇన్ఫ్లోస్లో రికార్డ్ అయినట్టయితే రీపేమెంట్ చేసినవి
అవుట్ఫ్లోలో రికార్డ్ అవుతాయి. కామన్ కదా అది. అండ్ అలాగే మనం బైబ్యాక్ అని చెప్పి చాలాసార్లు వింటాం కదా, ఈ షేర్స్ బైబ్యాక్ ఏదైతే డబ్బులు పే చేస్తారో ఆ పేమెంట్స్ అన్నీ కూడా అవుట్ఫ్లోలో రికార్డ్ అవుతాయి. సో మన క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో కనబడే 3 కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో, క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషనల్ యాక్టివిటీ, క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీ, క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీ, ఈ 3 యాక్టివిటీలోని కంప్లీట్ ఇన్ఫ్లోస్ అండ్ అవుట్ఫ్లోస్ ఇవి. అండ్ మీకు ఇప్పుడు వారన్ బఫెట్ గారు యూస్ చేసే ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ఫార్ములా ఏదైతే ఉంటుందో ఆ ఫార్ములాని చూపిస్తాను. అండ్ ఆ ఫార్ములాని యూస్ చేసి మీ అంతటి మీరు ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ఫార్ములా మనం చూసినట్టయితే నెట్ ప్రాఫిట్ ఏదైతే కంపెనీ జనరేట్ చేస్తుందో దానికి నాన్ క్యాష్ ఎక్స్పెన్సెస్ మనం యాడ్ చేయాలన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డిప్రిసియేషన్ ద్వారా కానీ అమోర్టైజేషన్ ద్వారా కానీ మనం ఎక్స్పెన్స్ ఏవైతే చూపిస్తామో అది రియల్ క్యాష్ ఎక్స్పెన్స్ కాదు కదా. ఎందుకంటే బికాస్ ఎక్విప్మెంట్ మీద డిప్రిసియేషన్ ఏదైతే కంపెనీ రికార్డ్ చేస్తుందో ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళవు కదా. సో ఆ డబ్బుల్ని ఈ నెట్ ప్రాఫిట్ కి యాడ్ చేయాలి. వీటిల్లోంచి వర్కింగ్ క్యాపిటల్ కి ఏదైతే కంపెనీ ఖర్చు చేస్తుందో దాన్ని రెడ్యూస్ చేయాలి. అండ్ అలాగే ఫ్యూచర్ గ్రోత్ కోసం క్యాపెక్స్ రూపంలో ఏదైతే కంపెనీ ఇన్వెస్ట్ చేస్తుందో ఆ క్యాపెక్స్ కి ఇన్వెస్ట్ చేసిన డబ్బుల్ని రెడ్యూస్ చేసినట్టయితే మనకి ఫ్రీ క్యాష్ ఫ్లోస్ అనేవి వస్తాయన్నమాట. మీకు ఏదైతే ఫార్ములా చూపించానో దాన్ని ప్రాక్టికల్ గా ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మీకు ఇప్పుడు నేర్పిస్తాను. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కంపెనీ ఒక సంవత్సరంలోని 1 crore నెట్ ప్రాఫిట్ జనరేట్ చేసింది అనుకుందాం. ఈ నెట్ ప్రాఫిట్ కి నాన్ క్యాష్ ఎక్స్పెన్సులు మనం యాడ్ చేయాలని చెప్పి మాట్లాడుకున్నాం కదా. ఈ నాన్ క్యాష్ ఎక్స్పెన్సులు ఏవే వస్తాయి? డిప్రిసియేషన్ అండ్ అమోర్టైజేషన్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఆ కంపెనీ ఆ సంవత్సరంలోని డిప్రిసియేషన్ రూపంలో 5 lakh వచ్చింది అనుకుందాం. అండ్ అలాగే అమోర్టైజేషన్ 2 lakh వచ్చింది అనుకుందాం. ఈ రెండింటిని 1 crore యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 1,07,00,000 అవుతుంది కదా. ఈ 1,07,00,000 ఏమవుతుంది? ఎబిట్ అవుతుంది. ఎబిట్ అంటే ఏంటి? ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్, రైట్? నో మనీ ఎబిట్ లోంచి వర్కింగ్ క్యాపిటల్ కోసం కంపెనీ ఏదైతే ఖర్చు చేసిందో ఆ డబ్బులు డిడక్ట్ చేయాల్సి ఉంటుంది. నా లెట్స్ ఆ కంపెనీకి రిసీవబుల్స్ 10 lakh ఉన్నాయనుకుందాం ఆ సంవత్సరంలోని. అండ్ ఇన్వెంటరీ కోసం ఆ కంపెనీ 5 lakh ఖర్చు చేసింది అనుకుందాం. టోటల్ ఎంత అవుతుంది? 15 lakh అవుతుంది, రైట్? వర్కింగ్ క్యాపిటల్ రూపంలో ఆ కంపెనీ ఖర్చు చేసింది. నా దీంట్లోంచి కంపెనీ ఏదైతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రూపంలో ఖర్చు చేస్తుందో దాన్ని కూడా డిడక్ట్ చేయాలి కదా. నా ఈ కంపెనీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం 10 lakh ఖర్చు చేసింది అనుకుందాం. ఈ 10 lakh, ఈ 15 lakh, ఈ 1,07,00,000 నుంచి మనం రెడ్యూస్ చేసామనుకోండి, మనకి ఫ్రీ క్యాష్ ఫ్లో వస్తుంది అన్నమాట. నా మనం ఈ ఎగ్జాంపుల్ లో తీసుకున్న కంపెనీ 82 lakh ఫ్రీ క్యాష్ ఫ్లోస్ జనరేట్ చేసింది. అంటే వీళ్ళు నెట్ ప్రాఫిట్ 1 crore జనరేట్ చేసినా కూడా ఫ్రీ క్యాష్ ఫ్లో జనరేట్ అయింది మాత్రం 82 lakh మాత్రమే అని మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఏవైతే కంపెనీలు నెట్ ప్రాఫిట్ ని రిపోర్ట్ చేస్తాయో ఆ నెట్ ప్రాఫిట్ లో 70-80% ఫ్రీ క్యాష్ ఫ్లో జనరేట్ చేస్తున్నాయంటే దెన్ డెఫినెట్లీ అవి చాలా మంచి కంపెనీలను మనం అర్థం చేసుకోవాలి. నువ్వు చాలా మందికి ఇలా అనిపించవచ్చు, నేను ఇలా క్యాలిక్యులేట్ చేయడం ఇవన్నీ కష్టం, ఎక్కడైనా వెబ్సైట్ లో ఉంటే చూపించండి అని. అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ నేను టిజోరీ ఫైనాన్స్ వెబ్సైట్ ఓపెన్ చేశాను. లెట్ మీ ఓపెన్ టాటా ఎలక్సీ. ఇక్కడ మనం ఫైనాన్షియల్స్ లో అనుకోండి, కిందకి ట్రాక్ చేస్తే మీకు ఇక్కడ నెట్ ప్రాఫిట్ కనబడుతుంది కదా. సిమిలర్లీ ఇక్కడ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కనబడుతుంది కదా, క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషనల్ యాక్టివిటీ, క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీ, క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీ కనబడుతుంది కదా. ఇక్కడ కింద చూడండి ఫ్రీ క్యాష్ ఫ్లోస్ కనబడుతున్నాయి, రైట్? సో మీరు ఫిజికల్ గా క్యాలిక్యులేట్ చేయకుండా టిజోరీ ఫైనాన్స్ వెబ్సైట్ లోకి వచ్చినా కూడా మీరు క్యాష్ ఫ్లోస్ చూడొచ్చు. కాకపోతే నాకు అప్పుడప్పుడు నెంబర్స్ కొంచెం స్లైట్ మిస్ మ్యాచ్ కనబడుతుంది, బట్ కానీ చాలా నెగ్లిజిబుల్, అది ఇగ్నోర్ చేసేయచ్చు. కాకపోతే మిస్ మ్యాచ్ ఉంటుంది అన్నది గుర్తుంచుకొని చిన్నది. నా ఈ టాటా ఎలక్సీ విషయంకి వచ్చినట్టయితే 2012 లోని వీళ్ళు రిపోర్ట్ చేసిన నెట్ ప్రాఫిట్ 34 crore అయితే వీళ్ళు 29 crore ఫ్రీ క్యాష్ ఫ్లో జనరేట్ చేశారు, విచ్ ఇస్ గుడ్. కాకపోతే 2013 లో వీళ్ళు రిపోర్ట్ చేసిన నెట్ ప్రాఫిట్ 21 crore అయితే వాళ్ళు జనరేట్ చేసిన ఫ్రీ క్యాష్ ఫ్లో 3.36 crore. కాకపోతే దాని నెక్స్ట్ ఇయర్ లో చూడండి వీళ్ళు 75 crore నెట్ ప్రాఫిట్ జనరేట్ చేసినట్టయితే మీకు ఇక్కడ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ 172 crore కనబడతాయి. అంటే ప్రీవియస్ గా పెండింగ్ లో ఉన్న డబ్బులు కూడా వీళ్ళకి ఈ సంవత్సరంలో వచ్చేసాయని మనం అర్థం చేసుకోవచ్చు. ఇలా మీరు ఇన్వెస్ట్ చేసిన కంపెనీ కానీ లేకపోతే ట్రాక్ చేసిన కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్ ఎలా ఉన్నది ట్రెండ్, అండ్ అలాగే వాళ్ళ క్యాష్ ఫ్లోస్ ఎలా ఉన్నాయి, అండ్ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ఎంత జనరేట్ చేస్తుందో మీరు ట్రాక్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మీకు ఇంకొక అబ్జర్వేషన్ చూపిస్తాను చూడండి. అండ్ ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ మీ ట్రెజరీలోనే కాదు స్క్రీనర్ లో కూడా చూడొచ్చు. లెట్ మీ షో యూ దాట్. మనం కిందకి ట్రాక్ చేసాం అనుకోండి, మనకి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కనబడుతుంది. అండ్ ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్తాను చూడండి, ఈ కంపెనీస్ ఏవైతే నెట్ ప్రాఫిట్ మీకు రిపోర్ట్ చేస్తున్నాయో ఆ నెట్ ప్రాఫిట్ లోని అట్లీస్ట్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషనల్ యాక్టివిటీలోని మనకి 70-80% కనబడాలన్నమాట. అప్పుడే అవి మనకి హెల్దీ కంపెనీస్ అని అర్థం అవుతుంది. అండ్ మన ఇండియాలోని లార్జెస్ట్ అండ్ బిగ్గెస్ట్ వెల్త్ క్రియేటర్ కంపెనీస్ ఏవైతే ఉంటాయి లైక్ ఇన్ఫోసిస్ కానీ టీసీఎస్ కానీ ఇలాంటి కంపెనీస్ అని క్యాష్ జనరేటింగ్ మిషన్స్ విల్ హైయర్ పర్సెంటేజ్ ఆఫ్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషనల్ యాక్టివిటీ అండ్ అలాగే ఫ్రీ క్యాష్ ఫ్లోస్ కన్సిస్టెంట్ గా జనరేట్ చేస్తుంటారు. నో మీరు మన ఛానల్లో నేను అప్లోడ్ చేసిన వీడియో చూస్తున్నట్టయితే ఇందులోని బోరిసెల్ రెన్యూబుల్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఆ కంపెనీ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ కంపెనీ యొక్క పాస్ట్ నెంబర్స్ మనం చూసినట్టయితే అంత హెల్దీగా కనబడవు, ఏదర్ ప్రాఫిట్ నెంబర్స్ కానీ క్యాష్ ఫ్లో నెంబర్స్ కానీ అని చెప్పాను కదా. అది ఎందుకు అలా అన్నానో మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. లెట్ మీ ఓపెన్ బోరోసెల్ రెన్యూబుల్స్. సి కంపెనీ 2011 ఇయర్ లోని 648 crore నెట్ ప్రాఫిట్ రిపోర్ట్ చేసింది కదా, బట్ క్యాష్ ఫ్లో 2011 ఇయర్ లోని వీళ్ళు జనరేట్
చేసింది నెగిటివ్ లో ఉన్నది. పోన్ 2012 లో చూడండి 33 crores కన్సిస్టెంట్ గా ప్రాఫిట్ జనరేట్ చేస్తున్నారు కదా. బట్ కానీ క్యాష్ ఫ్లోస్ చూడండి, క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషనల్ యాక్టివిటీ అట్లీస్ట్ మనకు పాజిటివ్ ఫిగర్ కానీ లేకపోతే వాళ్ళు జనరేట్ చేసిన ప్రాఫిట్ లోని 70-80% నెంబర్ కానీ మనకు కనబడదు అన్నమాట. అందుకని నేను నిన్న వీడియోలోని అలా అన్నాను, నెట్ ప్రాఫిట్ కానీ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కానీ మనం పాత నెంబర్ చూసినట్టయితే మనకు అంత హెల్తీగా కనబడదు. బట్ ఈ కంపెనీ కొన్ని అడ్వాంటేజ్ ఏంటంటే, మన ఇండియాలో సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ బాగా పెరిగినట్టయితే గ్లాస్ మ్యానుఫ్యాక్చర్ చేసే సోలో కంపెనీ కాబట్టి ఇంతకుముందు వీళ్ళు చైనా నుంచి బాగా ప్రెషర్ ఫేస్ చేస్తుండేవారు. ఎందుకంటే బికాస్ చైనా నుంచి గ్లాసెస్ బాగా ఇంపోర్ట్ అవుతుండేవి. సో మన గవర్నమెంట్ ఇప్పుడు ఇన్సెంటివైజ్ చేయడంతో పాటు అలా ఇంపోర్ట్స్ మీద శాంక్షన్స్ విధించడానికి కూడా రెడీగా ఉన్నది కాబట్టి ఈ కంపెనీకి అది పాజిటివ్ అవచ్చు అని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ అలాగే ఏదైనా ఫర్మ్ ఒక ఫ్రీ క్యాష్ ఫ్లోస్ని ఇంకొంచెం ఈజీగా క్యాలిక్యులేట్ చేయాలంటే వాళ్ళ ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోస్ ఏవైతే ఉంటాయి వాటిలోంచి క్యాపెక్స్ తీస్తామనుకోండి, మనం కొంచెం ఈజీగా వాళ్ళ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు అన్నమాట. అండ్ అలాగే ఒకవేళ మీరు ఫ్రీ క్యాష్ ఫ్లోస్ టు ఈక్విటీ చూడాలనుకున్నారనుకోండి, అది ఎలా చేయాలంటే ఫ్రీ క్యాష్ ఫ్లోస్ టు ఫర్మ్ ఏదైతే వస్తుందో ఆ నెంబర్కి నెట్ బారోయింగ్స్ యాడ్ చేసి దాంట్లో నుంచి ఇంట్రెస్ట్ అండ్ 1-టాక్స్ తీసేసామంటే మనకి ఫ్రీ క్యాష్ ఫ్లోస్ టు ఈక్విటీ వస్తుంది. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుంచుకోండి, మీకు ఇప్పుడు ఏదైతే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఎలా చూడాలని నేర్పించాను అండ్ అలాగే ఫ్రీ క్యాష్ ఫ్లోస్ గురించి నేర్పించాను, ఇది ఎక్సెప్ట్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సీలు తప్పించి మిగిలిన అన్ని కంపెనీలకు చూడొచ్చు. బ్యాంక్స్, ఎన్బిఎఫ్సీలు ఆర్ హెచ్ఎఫ్సీల గురించి వేరే డిఫరెంట్ క్యాలిక్యులేషన్ ఉంటుంది, దాని గురించి మీకు బ్యాంకింగ్ ఆర్ ఎన్బిఎఫ్సీ స్టాక్లను ఎలా అనలైజ్ చేయాలని వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గైస్, ఎక్స్పర్ట్ల స్టాక్ సెలెక్చర్ నేర్చుకునే సిరీస్లోని 6th పార్ట్. ఈ పార్ట్తో మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా రీచ్ చేయాలి, వాటిని ఎలా అనలైజ్ చేయాలని నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ పార్ట్ నుంచి మీకు రేషియోస్ నేర్పిస్తాను, నాకు తెలిసి అది ఒక 3-4 వీడియోస్ ఉంటాయి. దాని తర్వాత వాల్యుయేషన్స్ వీడియోలోకి వెళ్దాం. అండ్ ఈ ఎక్స్పర్ట్ల స్టాక్ సెలెక్షన్ సిరీస్లోని మీరు ఈ వీడియోకి డైరెక్ట్గా వచ్చి మిగిలిన వీడియోస్, ప్రీవియస్గా అప్లోడ్ చేసిన వీడియోస్ చూడనట్టయితే కంప్లీట్ ప్లేలిస్ట్ మీకు ఇక్కడ ఎండ్ కార్డులో వస్తుంది, మిస్ అవ్వకుండా చూడండి. అండ్ మీరు ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఇక్కడ ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయికృష్ణపత్రి, రేపు ఆస్క్ మనీ పర్స్తో కలుస్తాను. గుడ్ నైట్.